सो हाई फ्रेंड्स ना पेरु गणेश मीर चूस्तुन्नारु केजी इंडियन यूट्यूब चैनल फ्रेंड्स नार्मल गा मनकि एवरैना सरे इनकमिंग काल चेशारु अनुकोंडि दानि एवरु पडिते वाळ्ळु ईजीगा लिफ्ट अने चेस्तारु मन इंट्लो कावच्चु एवरैना सरे ఒకవేళ మనం ఇంట్లో మొబైల్ ని మర్చిపోయామనుకోండి అది ఏది వెరీ ఇంపార్టెంట్ కాల్ ఉందనుకోండి దాన్ని ఈజీగా లిఫ్ట్ చేసి ఎవరు వాళ్ళు అనేది ఈజీగా ఫైండ్ అవుట్ అనేది చేస్తారు ఇంట్లో అలా కాకుండా మీరు సీక్రెట్ గా ఎవరితోనైనా సరే మాట్లాడాలి అనుకున్నప్పుడు మీరు ఇన్కమింగ్ కాల్ కి ఒక పర్టిక్యులర్ సీక్రెట్ లాక్ ని మీరు పెట్టుకోవచ్చు అన్నమాట పైగా ఆ లాక్ ఎవరికి అర్థం కాదు మీకు తప్ప పైగా దాన్ని ఎవరు కూడా అన్లాక్ చేయలేరు మీరు తప్ప ఎగ్జాంపుల్ పర్పస్ నేను వేరే మొబైల్ నుంచి ఈ మొబైల్ కి కాల్ నే చేయడం జరిగింది కాల్ చేసిన తర్వాత మీరు చూసుకోవచ్చు నేమ్ కనిపియదు ఏమీ కనిపియదు పైగా ఇక్కడ అన్ని డైరెక్షన్ లాక్ ఉంటుందన్నమాట మీరు చూసుకోవచ్చు ఓన్లీ ఫర్ ఈ లాక్ ఎప్పుడైతే అన్లాక్ అవుతుందో అప్పుడు మాత్రమే మనకు నంబర్ అన్ని కనిపిస్తుందన్నమాట మీరు చూసుకోవచ్చు పైన కింద మనకి ఇక్కడ నంబర్ అయితే కనిపియదు ఇప్పుడు చూడండి దీన్ని నేను అన్లాక్ చేయాలన్నప్పుడు సింపుల్ గా ఈ డైరెక్షన్ లాక్ తోనే నేను అన్లాక్ అనే చేయగలను చూడండి ఇక్కడ చూశారా ఇప్పుడు మాత్రమే నేను కాల్స్ ని లిఫ్ట్ చేయగలను మాట్లాడగలను ఈ విధంగా ఈ ట్రిక్ మనకు సూపర్ గా పని చేస్తుందన్నమాట ఈ ఇన్కమింగ్ లాక్ ని మన యొక్క మొబైల్ లో మనం ఏ విధంగా సెట్ చేసుకోవచ్చు ఏం కథ అనేది నేను కంప్లీట్ గా ఈ వీడియోలో స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఎక్స్ప్లెయిన్ చేసే ముందు ఇప్పటివరకు మన ఛానల్ ని వన్స్ మీరు సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి దీంతో పాటుగా ఈ వీడియోని మాత్రం మీరు కంపల్సరీ లైక్ అనే చేయండి ఫ్రెండ్స్ మీరు లైక్ చేయడం ద్వారా నాకు కొంచెం సపోర్ట్ రావడం జరుగుతుంది ఫ్రెండ్స్ చూసిన ప్రతి ఒక్క లైక్ అనే చేయండి మరి ఇంకెందుకు ఆలస్యం లెట్స్ స్టార్ట్ అవర్ టాపిక్ ఫ్రెండ్స్ ఇది చూడండి ఈ రేంజ్ లో మీ యొక్క మొబైల్ లో ఎవరికి అర్థం కాకుండా పైగా ఇన్కమింగ్ లాక్ ని సీక్రెట్ గా మీరు గర్ల్ ఫ్రెండ్స్ తో కావచ్చు ఎవరితోనైనా సరే మాట్లాడేటప్పుడు ఈ లాక్ మీకు చాలా పవర్ఫుల్ అండ్ సెక్యూర్ గా పనిచేస్తుంది అన్నమాట పైగా ఎక్కడ ఏమి కనిపించడం అనేది జరగదు దీనికోసం మీరు చూస్తున్న వీడియో టెలిమెంట్ యాప్ చేయండి మీకు కింద డౌన్లోడ్ లింక్ కనిపిస్తుంది అక్కడ నుంచి ముందుగా ఈ చిన్న యాప్ ని మీ యొక్క మొబైల్ లో మీరు ఇన్స్టాల్ చేసుకుంటే సరిపోతుంది అన్నమాట ఆఫ్టర్ సింపుల్ అప్లికేషన్ ఓపెన్ చేయండి స్టార్టింగ్ లో మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అనేది రావడం జరుగుతుంది ఈ విధంగా వచ్చిన తర్వాత ఇందులో ఇన్కమింగ్ లాక్ ఆప్షన్ కనిపిస్తుంటుంది తర్వాత సెట్టింగ్ లోకి వెళ్ళి సమ్ పర్మిషన్ ని మనకు గ్రాంటెడ్ గా అలో చేయమంటుంది అన్ని పర్మిషన్ ని మీరు గ్రాంటెడ్ గా ఈ విధంగా అలో అనే చేయవలసి ఉంటుంది అన్నమాట అలాంటప్పుడే మనకి ఇది సక్సెస్ఫుల్ గా సూపర్ గా పనిచేస్తుంది అన్నమాట దర్ ఆఫ్టర్ మనకి ఈ విధంగా ఇంటర్ఫేస్ అని రావడం జరుగుతుంది అన్నమాట ముందుగా ఈ ఇన్కమింగ్ లాక్ ఆఫ్ లో ఉంటుంది దర్ ఆఫ్టర్ దాన్ని ఆన్ చేయగానే మీకు ఎలాంటి టైప్ లాక్ కావాలి అంటుంది అన్నమాట ఇందులో మీరు కాల్ బటన్ మోడ్ ఆప్షన్ ఉంటుంది చూడండి దీన్ని సెట్ చేసుకోవచ్చు లేదా బటన్ మోడ్ ఉంటుంది చూడండి దీన్ని కూడా మీరు సెట్ అనేది చేసుకోవచ్చు అన్నమాట లైక్ దిస్ నేను బటన్ మోడ్ ని చూసి చేయడం జరిగింది ఒక డిఫరెంట్ టైప్ ఆఫ్ లాక్ అన్నమాట నేను 2 4 2 4 2 4 2 times మీరు ఇలా ట్యాప్ చేసి నెక్స్ట్ ఆప్షన్ ట్యాప్ అనేది చేయండి ఆటోమేటిక్ గా మనకు సంబంధించిన లాక్ వచ్చేసి ఆటోమేటిక్ గా సెట్ అవుతుంది అన్నమాట మీరు ఆన్సర్ ది టెస్ట్ కాల్ పైన ట్యాప్ చేసి మీరు చూసుకోవచ్చు నాకు ఇన్కమింగ్ కాల్ ఇప్పుడు వస్తుంది అన్నమాట చూడండి నాకు వైబ్రేషన్ కూడా వస్తుంది నేను 2 3 2 4 అని ప్రెస్ చేయగానే ఆటోమేటిక్ గా మనకి ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు ఈ విధంగా ఆటోమేటిక్ గా అది అన్లాక్ అయిపోతుంది అన్నమాట ఈ విధంగా మనకు ఈ ట్రిక్ సూపర్ గా పనిచేస్తుంది ఇది ఒకటే కాకుండా దీంట్లో మనకు చాలా రకాల మోడ్స్ అయితే అవైలబుల్ ఉంటాయి ఇందులో కాల్ బటన్ మోడ్ అయితే ఇంకా మరింత సూపర్ గా ఉంటుంది అన్నమాట దీన్ని ఏ విధంగా సెట్ చేసుకుంటారంటే మీరు మీకు నచ్చిన డైరెక్షన్ లో పెట్టుకోవచ్చు అన్నమాట ఇన్కమింగ్ కాల్ వచ్చినప్పుడు లైక్ దిస్ నేను ఈ డైరెక్షన్ నుంచి ఈ డైరెక్షన్ కి నేను కన్ఫర్మేషన్ చేస్తున్నాను చూడండి ఈ విధంగా ఈ లాక్ ని నొక్కినట్లయితేనే నాకు ఆటోమేటిక్ గా కాల్ అనేది ఆన్సర్ అవుతుంది అన్నమాట ఒకసారి చూడండి ఆటోమేటిక్ గా నాకు టెస్ట్ చేసుకోమంటుంది చూడండి ఆటోమేటిక్ గా ఇలా వస్తుంది అన్నమాట ఈ రేంజ్ లో ఈ లాక్ అయితే మనకు సూపర్ గా పనిచేస్తుంది దీని డిస్క్రిప్షన్ లో నేను స్పెషల్ లింక్ ఇవ్వడం జరిగింది అక్కడ నుంచి వన్స్ ఈ అప్లికేషన్ మీరు డౌన్లోడ్ చేసుకుని యూజ్ అనేది చేసుకుని దీంతో పాటుగా దీంట్లో మీరు మెయిన్ గా పర్మిషన్స్ మాత్రం గ్రాంటెడ్ గా అలో అనేది చేయవలసి ఉంటుంది అన్నమాట అదర్ పర్మిషన్ లోకి వెళ్ళేసి ఇందులో మీకు డిస్ప్లే పాప్అప్ విండో పర్మిషన్ ఉంటుంది దీన్ని మాత్రం మీరు కంపల్సరీ ఆన్ అనేది చేయవలసి ఉంటుంది అలాంటప్పుడే ఇది మనకి సూపర్ గా పనిచేస్తుంది అన్నమాట వన్స్ కింద నుంచి డౌన్లోడ్ చేసుకుని మీరు యూజ్ అనేది చేసుకోండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ జై హింద్